जैसे कि लोग कहते हैं कि ये कोई ताजमहल है और ये कोई मुस्लिम लैंड है, तो यह मुस्लिम लैंड पर मंदिर क्या कर रहा है? మొత్తం పాలరాయి మొత్తం వైట్ కలర్ ఇక్కడ చూడండి, ఈ వర్క్ మొత్తం కూడా పాలరాయి పైన అయింది. ఇదంతా వైట్ కలర్ మార్బుల్ అనమాట. ఇది తెచ్చి మనకి అదిగో అట్లా వేసుకోవాలి కాళ్ళకి. మనకి ఇచ్చినది కైకు పోయాయి ఇది ఉపర్ జానికి. అచ్చా ఏ పెయిన్ కే జానా ఎందుకంటే బ్రో నీట్నెస్ ఉండండి గలీజ్ కాకుండా. అచ్చా ఓకే ఓకే వైట్ కలర్ మొత్తం. చలో మనం కూడా వేసేసుకుందాం. మొత్తానికి పైనకి తెచ్చి వేసినాము. చలో వెళ్ళిపోం లోపలికి. 15 మినిట్స్ ఉందంట, జల్దీ ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళేసి రావాలంతే. చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. క్రేజీ మొత్తం పాలరాయి ఎక్కడ కింద పైన మొత్తం. उसको देखा है कभी? वो इसी तरह से जो ये है ऐसे कवर्ड होता है, वो हमेशा चारों साइड से जो समाधि है वो यहाँ पर कवर्ड है होली वाटर से अभिषेक के लिए. जैसे अगर हम लोग इसके तो कब्रों पर जाएंगे तो वहाँ जो यमुना इसके टच करती है तो वहाँ पर होली वाटर आता है थोड़ा थोड़ा वहाँ से वॉल से. और इसका जो शेप डोम देख रहे हैं वो ऑप्टिमम शेप में है. इसकी सीलिंग स्ट्रेट नहीं है जैसा कि होता है ओरिजिनली. शेप यही शेप में नीचे भी है, जो सीलिंग है वो भी ऑप्टिमम शेप में है. जब होली वाटर वहाँ आता है तो ऑप्टिमम शेप की वजह से होने के कारण वो सब कुछ बीच में आता है. जो वाटर है वेट है वो सब कुछ बीच में आता है और वहाँ पर एक एक ड्रॉप वो नीचे गिरता है. లోపల గెళ్ళాం కదా, లోపల అయితే టెంపరేచర్ మంచిగా కూల్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మొత్తం రీసౌండ్ వస్తుంది. ఏం మాట్లాడినా కూడా మొత్తం రీసౌండ్ చాలా వస్తుంది. సో చాలా పెద్ద గోపురంలా పెద్దగా ఉంది. దానిలో లోపల రెండు చిన్న సమాధులు ఉన్నాయి. అన్న వాళ్ళు అయితే ఫోటోలు ఇలా దిగుతూ చేస్తారు. चलो लेट्स गो. అయిపోయింది కదా. చలో మోస్ట్లీ మొత్తానికి తాజ్మహల్ చూసేసాము అండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాము. ఇక్కడ ఈ గార్డెన్ ఏదైతే కనిపిస్తుందో దీంట్లో కూడా ఎవరు వెళ్ళొద్దు, అది కూడా ప్రొహైబిటెడ్ ఇక్కడ. అందుకే అంత అట్లా అన్ని రూల్స్ పెట్టారు కాబట్టి ఇంత నీట్గా ఉంది. అంత చూడండి బాగుంది. ఓన్లీ ఈ ప్లేస్ ఏదైతే ఉందో అంటే మార్బుల్ కానీ గ్రానైట్ కానీ వేసి ఫ్లోరింగ్ వేసిన ప్లేస్ మాత్రమే అందరూ నడవాలి చేయాలి. కూర్చున్నా సరే చైర్స్ ఉన్న దగ్గర కూర్చోవాలి. బాయ్ బాయ్ తాజ్మహల్ తేజ్ మహల్ జరూరీ. పోలీసులు కూలర్ పెట్టి పంపిస్తే అడవి కూర్చురాలు. 2 నిమిషాలు సార్ అని పర్మిషన్ అడిగి గమ్మదే సార్. చలో మొత్తం తాజ్మహల్ చూసేసాము. లోపల అంతా పని చేస్తారు, అందరు ఇక్కడనే ఉండిపోయి చూడండి. లోపల మొత్తం తెలియజేసి వచ్చి అలసిపోయి ఇక్కడ కూల్ డ్రింక్ ఇలా తాగుడుస్తారు అందరు. అమ్మాయి ఎవరో ఈ భయ్య మన కూలర్ సూసైడ్ తిందిరా. కూర్చొని కూర్చొని లోపల కూర్చొని మొత్తం ఇక్కడ కూడా పాలరాయితో సంబంధించిన అంటే చేసిన తాజ్మహల్ రెప్లికా సార్ మీకు ఫ్యాన్స్ అవన్నీ ఉంటాయి. యా తాజ్మహల్ చూడండి. అచ్చా టేబుల్ టాప్స్ అవన్నీ చేసారు చూడండి. తాజ్మహల్ అట్లనే అక్కడ మనకి పీట్ అవి ఉన్నాయి. మార్బుల్తో చేసిన అన్నీ ఉన్నాయి. ఇక చిన్న చిన్న ఐటమ్స్ ఫోటో ఫ్రేమ్స్తో పాటు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు
తాజ్మహల్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ ఒక వైన్స్ ఉండే వైన్స్ దగ్గరే తాగినాం. ఎందుకు ఆగినామంటే సో భైరవ బాబా టెంపుల్ వెళ్తున్నమాట మేము ఇప్పుడు భైరవ బాబా. సో అక్కడ మందు కూడా ప్రసాదం లాగా పెడతారంట. సో తీసుకొని వెళ్ళాలంట అట్లా అని చెప్పి ఇక్కడ ఆగి ఫస్ట్ టైం ఏంటంటే ఎట్లయితే నేను అంటే మన సైడ్ అయితే ఇక్కడ మాతలకి అంటే అమ్మవార్లకి ఎక్కువ అంటే మందు ఇట్లా ఎక్కిస్తారు కదా. సో నేను ఫస్ట్ టైం ఇట్లా ఒక దేవునికి అయితే ఎక్కడం ఫస్ట్ టైం ఎట్టున్నా చూస్తున్నా కూడా. సో చూడండి భైరవ బాబా టెంపుల్ వెళ్ళే ముందు ఇక్కడ శ్మశాన వాటికి అంత క్రియలు అవుతున్నాయి ఇక్కడ. సో ఇంకా లోపలికి వెళ్ళాలంట టెంపుల్ వెళ్ళాలంటే చూద్దాం పదండి ఆగ్రాలో టెంపుల్స్ ఎట్లుంటాయని. ఇంకా చూడండి టెంపుల్ పక్కనే యమునా రివర్ ఉంది. చూడండి యమునా రివర్ మొత్తం వాటర్ ఉంది. చీకట్లో ఏమైనా కనిపిస్తాయని చాలా పెద్ద ఉంది టెంపుల్.